డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. రాజా సాబ్ కల్కీ 2 గురించి కాదండోయ్, ఇది పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సలార్ గురించి. సలార్ మూవీ రిలీజ్ అయ్యి 10 నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ ఓటీటీలో టెలివిజన్లో దాని క్రేజ్ ఇంకా తగ్గలేదు. అందుకే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా హొంబాలే కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమార్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సలార్ 2 సినిమా షూటింగ్ మొదలైందని వెల్లడించారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఇది ప్రభాస్ అభిమానులకు నిజంగా పండగ రోజే. రెబల్ స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్గా రూపొందించే మూవీపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కలయికలో వచ్చిన సలార్ చిత్రం 400 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా 6000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా సుమారుగా 610 కోట్ల వసూళ్లను సాధించింది. కొన్ని ఏరియాల్లో నెగిటివ్ టాక్ వచ్చినా ప్రభాస్ ప్రపంచం ముందు అది నిలబడలేదు. సలార్ మూవీ కొనసాగింపు కోసం ఎన్నో ప్రశ్నలను ప్రేక్షకులకు వదిలిపెట్టారు. దాంతో సలార్ పార్ట్ 2లో ఏం జరుగుతుందనే విషయం ఆసక్తిగా మారింది. ఎన్నో ట్విస్టులు ఉండడంతో ఈ మూవీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. 20 రోజుల పాటు జరగనున్న మొదటి షెడ్యూల్లో ప్రభాస్ శృతి హాసన్ సుకుమార్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత విజయ్ కరంగందూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025వ సంవత్సరంలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మరో ప్రభా మాస్ విధ్వంసం చూడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.